48 గంటల నుండి పత్తి అమ్ముకోవడానికి మార్కెట్ కు వచ్చినటువంటి రైతులంతా కూడా ఈరోజు మార్కెట్ యార్డులోనే పండుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర మంత్రి జోగు రామన్న గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తా ఉన్నారు మీటింగ్లలో. మేము రైతులకు న్యాయం చేస్తున్నాం, రైతు పక్షపాతి ప్రభుత్వం మాదని ఆదిలాబాద్ నుండి ఈ రాష్ట్ర మంత్రుల్ని, ఈ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించదలుచుకున్నాం. రైతు పక్షపాతి ఇదే విధంగా ఉంటారా? ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ 48 గంటలు రైతులు పనుకున్నా కూడా మాట్లాడించేటటువంటి నాదుడే లేడు. మరి పోయిన 2 నెలల క్రితం రైతు సంతలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. రైతు సంతల ద్వారా రైతులకు న్యాయం జరుగుతుంది, రైతులకు న్యాయం చేయడానికి రైతు సంతలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినాయి మీ రైతు సంతలు? అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి గారు గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు, మార్కెట్లో మేము 500 కోట్ల రూపాయల నిధి పెడతాం, ఎప్పుడు రైతుకు మద్దతు ధర లేకున్నా, ఎప్పుడు రైతుకు ఇబ్బంది వచ్చినా ఆ నిధి ద్వారా మేము అన్ని కూడా పత్తి కానీ మిగతా వస్తువులన్నీ కానీ కొనుగోలు చేస్తామని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినాయి మీ 500 కోట్లు? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ప్రయాణ ఈ ఆదిలాబాద్ లో జరిగినటువంటి ఘోరం ఏంటంటే, ఒక రాష్ట్ర మంత్రి తక్కువ ధరకు పత్తి నమ్మకం అని రైతులకు చెప్పడం. గత సంవత్సరం 12% మైసర్ ఉంటే కొనుగోలు చేసినటువంటి వ్యాపారస్తులు ఈ సంవత్సరం 8% కన్నా ఎక్కువ ఉంటే మేము కొనుగోలు చేయమనేటటువంటి పరిస్థితుల్లో ఆదిలాబాద్ వ్యాపారస్తులు ఉన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం, ఈ విధమైనటువంటి మోసం చేస్తున్నటువంటి మీరు ప్రభుత్వంలో కొనసాగారా తెలియదు. అదే విధంగా ఈ రాష్ట్ర మంత్రి ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ ఏ పత్తి రైతుకు 4500 రూపాయల క్వింటల్ ధర వస్తున్నది మీకు కనీసం కనిపిస్తలేదా? టీవీలలో పత్రికలలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి నీవు ఆదిలాబాద్ మార్కెట్ లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎందుకు నీ కండకం చూస్తలేవు? దాంట్లో ఉన్నటువంటి మతలం ఏమిటిది? ఈ ఆదిలాబాద్ పత్తి రైతులకు సమాధానం చెప్పాలి.